ఎలాగైనా ఈ మహమ్మారి వైరస్ని తరిమి కొట్టాలి అని చెప్పి ప్రభుత్వం నిఘా పెంచింది. ఇప్పుడు ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి మనిషికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక సర్వేని మొదలుపెట్టింది. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ప్రధానంగా ప్రతి ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అనే దాని మీద, వాస్తవానికి గతంలో జనాభా లెక్కలకు సంబంధించి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించాలా లేదా అనే దాని మీద సర్వేలు జరిగాయి. కానీ ఇప్పుడు ఎవరిలో ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయి అనే దాని మీద ఒక సమగ్ర సర్వే మొదలుపెట్టింది ప్రభుత్వం. ఆ వివరాలు సేకరించే పనిలో పడింది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటువంటి టైంలో ఇప్పటికే పలు నియంత్రణ చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో మరొక అడుగు ముందుకు వేసింది అని చెప్పాలి. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితి మీద ఒక నివేదిక సిద్ధం చేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో ఈ నివారణ చర్యల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఒక మహాయజ్ఞానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ మొదలైపోయింది ఈ సర్వే నిర్వహణ అనేది. అంటే రోజురోజుకి ఈ వైరస్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో, ఆల్రెడీ కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అంటే ఇప్పటికే 33కి చేరాయి అని ఒక లెక్కలు, మళ్ళీ వీడియో అయ్యేసరికి ఒక లెక్క పెరుగుద్దాం ఏంటో తెలియదు. ఫ్రాన్స్ నుంచి వచ్చిన 21 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది అనేది, ఇలా ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కూడా ఈ వైరస్ సోకడం, అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ మీదే ఎక్కువగా ఎఫెక్ట్ ఘోరంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అటువంటి వాళ్ళు ఉన్నారు రాష్ట్రంలో, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ సర్వే చాలా కీలకమని భావించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింట సర్వే నిర్వహించి ఇటువంటి వారి లెక్కలను బయట పెట్టాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే వీరి వివరాల కోసం మరోమారు ఇంటింటికి సర్వే జరగబోతోంది. దీనికి సంబంధించి వైద్య అలాగే ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 27,000 మంది ఆశా వర్కర్లు, 8,000 మంది ఏఎన్ఎంలు అలాగే ఈ సర్వే కోసం పనిచేస్తున్నారు. ఆల్రెడీ సర్వే ప్రారంభమైంది. ప్రధానంగా ప్రతి ఇంట్లో ఎవరైనా జలుబు లేదంటే దగ్గు లేదంటే జ్వరం ఇలాంటి రకరకాల ఏమైనా డిసీజెస్తో బాధపడితే కనుక వెంటనే వాళ్ళ వివరాలని రాసుకొని ఆ రిపోర్టును కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ఇదంతా ఒక ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి చూసుకుంటారన్నమాట. మొత్తం మీద లాక్డౌన్ ఆల్రెడీ జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. దీనికి సంబంధించి ఇప్పటికే పలు ప్రధాన ఆసుపత్రుల్లో, అంటే గాంధీ ఫేవర్, కింగ్ కోటి, చెస్ట్ ఆసుపత్రిలో ఓపీ సేవలను అలాగే నాన్ ఎమర్జెన్సీ సర్జరీలను కూడా నిలిపివేశారు. ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు మాత్రమే అందుతున్నాయి. ప్లస్ ఈ వైరస్కి సంబంధించి ఎవరికైనా లక్షణాలు ఉన్నాయంటే ఇమీడియట్గా ఈ ఆసుపత్రిలో ఐసోలేషన్లో చేరుస్తున్నారు. అయితే ఈ సర్వే ద్వారా ఎటువంటి వివరాలు వస్తాయి అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.